సహచర నాయకుడు శశి థరూర్ను ఓడించి ఈటివలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 2 దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలను అప్పగించారు. అయితే అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది. నాకు చాలా ఊరటగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఖర్గేకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికి కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పనిచేస్తా, ప్రతి కార్యకర్తకు గొంతుకగా మారుతా, పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. लेकिन पार्टी ने सभी हार कभी हार नहीं मानी. हमें अब भी पूरे संकल्प के साथ, पूरी मजबूती के साथ, पूरी एकता के साथ आगे बढ़ना है और सफल होना है. आज इस विशेष अवसर पर मैं बस यही चंद शब्द कहना चाहती थी. अंत में मैं सबको अपने लगातार सहयोग के लिए एक बार फिर धन्यवाद देती हूं और इस अवसर पर पार्टी के चुनाव प्राधिकरण के अध्यक्ष मिश्री जी को भी खास तौर से धन्यवाद देती हूं कि उन्होंने और उनके सहयोगियों ने